ఏపీలో వలస కూలీల్ని 24 గంటల్లో గుర్తించి వారికి ఆహారం మందులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఏపీలో వలస కూలీల్ని 24 గంటల్లో గుర్తించి వారికి ఆహారం మందులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఏపీలో వలస కూలీల్ని 24 గంటల్లో గుర్తించి వారికి ఆహారం మందులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పూర్ణ చెప్తారు. పూర్ణ, హైకోర్టులో వలస కూలీల విషయానికి సంబంధించి జరిగిన విచారణ వివరాలు చెప్పండి. ఈరోజు హైకోర్టు ఉన్నత న్యాయస్థానంలో ప్రధానంగా ఎవరైతే రాష్ట్రంలోనూ రాష్ట్ర వెలుపల ఉన్న వలస కూలీలు ఆదుకోవాలంటూ సిపిఐ రామకృష్ణ చేసిన పిటిషన్ పై ఈరోజు హైకోర్టు ఉన్నత ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే ఎవరైతే వలస కూలీలు ఉన్నారో వాళ్ళకి ఫుడ్ షెల్టర్ ఇవన్నీ కూడా వెంటనే 24 గంటలలోపు వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసినట్టు సిపిఐ రామకృష్ణ కొద్దిసేపు క్రితం తెలపడం జరిగింది. ప్రధానంగా అన్ని ప్రాంతాల్లో వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, దౌర్భాగ్య స్థితిలో వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నాయి. వాటిని ఆదుకోవడంలో వాళ్ళు వైఫల్యం చెందారు, ఆ కారణంగానే మేము హైకోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని చెప్పి సిపిఐ రామకృష్ణ తెలిపారు. అదేవిధంగా రాష్ట్రం వెలుపల అంటే గుజరాత్ లో కానీ వేరే ఇతర ప్రాంతాల్లో చాలా మంది వలస కూలీలు ఉన్నారు. వాళ్ళు ఇండివిజువల్ గా అక్కడికి వెళ్తారు, అంటే భర్త వెళ్తారు, ఒకసారి భార్య వెళ్ళింది, వాళ్ళంతా ఇండివిజువల్ గా ఉంటారు. వాళ్ళంతా అక్కడ చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. గుజరాత్ లో అయితే దాదాపు 3 వలస కార్మికులు ఆకలితో చనిపోయిన పరిస్థితి నెలకొంది. వీటన్నింటినీ దృష్ట్యా మేము హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేసాము. వీటన్నిటి మీద కూడా ఉన్నత ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టింది. ఆ నేపథ్యంలో మొత్తం కూడా ఉత్తర్వులు కూడా జారీ చేశారని చెప్పి తెలిపారు. ఆ ఉత్తర్వుల్లో ప్రధానంగా వీటన్నిటికీ కూడు, గుడ్డ, నీడ ఇవన్నింటినీ కూడా ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాలి, 24 గంటలు వీటి మీద స్పందించాలని కూడా హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు సిపిఐ రామకృష్ణ తెలిపారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ పూర్ణ.